ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ తిరుమల మల్లన్న దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల మల్లన్న ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి ఆలయార్చకులు స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలిసారి వేములవాడ రాజన్న దర్శించుకునేందుకు వచ్చానన్నారు. భక్తులకు అనుగుణంగా రాజన్న ఆలయం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. తప్పకుండా మరోసారి కుటుంబ సమేతంగా రాజన్న దర్శించుకుంటామని తెలిపారు. వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయంలో నేను మొదటిసారి దర్శనానికి రావడం జరిగింది. అయితే వేములవాడ రాజన్న మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతూ ఉంది. భక్తుల తాకిడి కూడా అదే స్థాయిలో ఉంది. సౌకర్యాలు మరింత మెరుగుపడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అలాగే భక్తులకు మరింత చేరువయ్యే విధంగా ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కోడెముక్కులు లాంటివి కాకుండా అనేక మంది భక్తులు విశ్వసించే శైవక్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో భక్తుల మనోవాంఛలు కోరికలన్నీ తీరుతాయని చెప్పి విశ్వాసం ఉన్నది. మొదటిసారి నేను దర్శించుకున్న తన్మయత్నంలో ఉన్న ధన్యవాదాలు. దర్శన భాగ్యం దొరికినందుకు మళ్ళీ అవకాశం ఉంటే కుటుంబంతో దర్శనం చేసుకుంటాను.